సహకార మిత్రులందరికీ స్వాగతం పలుకుతుంది టిఎస్ టాక్ సిటిఏ సహకార విజయం అనే శీర్షికన సిటిఐ నుంచి వెలువడుతున్న పరంపరలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ డిసిసిబి పరిధిలోని పతంగల్ విశాల సహకార పరపతి సంఘం విజయ ప్రస్థానంపై ఓ దృశ్య నివేదికని సమర్పిస్తోంది. ఏది లేక ప్రజాస్వామ్యం అర్ధరహితమో ఆ ఆర్థిక ప్రజాస్వామ్యం సహకార ఉద్యమం ద్వారా సాధ్యమవు. సహకారం గురించి గాంధీ మహాత్ముడు ఏమన్నారంటే, సహకారం బలహీనుని రక్షణే గాని బలవంతుని ఆయుధం కాదు. సహకారం భారతదేశానికి ఒక వరం. సహకార విధానంలో ఎంతో మాధుర్యం ఉంది. అందులో ఏ ఒక్కరూ బలహీనులు కారు, బలవంతులు కారు. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు. ముందుగా మన రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 2018-19లో 9 డిసిసిబిలకు అనుబంధంగా ఉన్న 798 సహకార సంఘాల సంఖ్య ప్రస్తుతం 825కి పెరిగింది. ఇందులో ఉన్న 31.36 లక్షల మంది సభ్యుల్లో 21.63 లక్షల మంది, అంటే దాదాపు 70% రైతు సభ్యులకు సుమారు 6,706 కోట్ల రుణాలు ఈ సహకార సంఘాలు అందజేస్తున్నాయి. 31/3/2022 నాటికి 148.64 కోట్ల లాభాలను సంఘాలు ఆర్జించుకునట మనకెంతో గర్వకారణం. రైతులకు రుణాలతో పాటు మేలు రకపు విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, ధాన్యం సేకరణ ద్వారా విక్రయం, మిల్లింగు కాకుండా డీజిల్, పెట్రోల్ వంటి ఇంధనాల అమ్మకాలు తదితర వ్యాపారాల ద్వారా 666 కోట్లు టర్నోవర్ సాధించడం గమనార్హం. ఇక పోతంగల్ ఎల్ఎస్ఏఎస్ గురించి చెప్పాలంటే, 1954లో కేవలం 120 మంది సభ్యులతో స్థాపించబడిన ఈ సంఘం తన పరిధిలోని 9 గ్రామాల ప్రజలకు సేవలందిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ నేటికి సుమారు 3,800 మంది సభ్యులతో తన కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నది. సుమారు 50% మంది సభ్యులు సంఘం నుంచి రుణ సదుపాయం పొందుతున్నారు. సంఘం యొక్క అన్ని లావాదేవీలు 1998లోనే కంప్యూటరీకరణ చేయబడింది. సంఘ పరిధిలో ఉన్న సభ్యులకు వివిధ డిపాజిట్ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. పంట రుణాలతో పాటు సంఘం తన సభ్యులకు దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు మరియు వ్యవసాయేతర రుణాలను కూడా పంపిణీ చేస్తున్నది. 7,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 15 గిడ్డంగుల ద్వారా రైతులకు పంటలను నిల్వ చేసుకుని సదుపాయం కూడా కల్పిస్తుంది. మరి సంఘం యొక్క పరపతేతర కార్యకలాపాలు చూస్తే, 1982లోనే స్థాపించబడిన 2 టన్నుల సామర్థ్యం గల ఒక రైస్ మిల్ మరియు 2 రైస్ డిపోల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకే అమ్ముతున్నది. తన ఎరువుల విక్రయ కేంద్రం ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువ ధరలో రైతులకు నాణ్యమైన ఎరువులను కూడా అమ్ముతున్నది. సభ్యులకు అధిక లాభం చేకూర్చే విధంగా రైస్ మిల్కి అవసరమైన ధాన్యం కొనుగోలు చేస్తున్నది. కొన్ని సంవత్సరాలుగా వరుసగా లాభాలను ఆర్జిస్తూ ఏ క్లాస్ ఆడిట్ సర్టిఫికేట్ పొందుతూ వస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంఘం ఆర్జించిన లాభం 160 లక్షలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా ఏళ్లుగా సభ్యులకు 20% డివిడెండ్ చెల్లిస్తున్న ఏకైక సహకార సంఘంగా నిలిచింది. March 31, 2023 నాటికి సంఘం యొక్క కొన్ని ఆర్థికపరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. షేర్ క్యాపిటల్ 74 లక్షలు, రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్ 894 లక్షలు, బారోయింగ్స్ 227 లక్షలు, డిపాజిట్స్ 173 లక్షలు, ఇన్వెస్ట్మెంట్స్ 499 లక్షలు, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 428 లక్షలు. ఆర్జించిన లాభం 2021-22 సంవత్సరానికి 105 లక్షలు, 2022-23 సంవత్సరానికి 160 లక్షలు. ఆర్జించిన లాభాలను సమీక్షిస్తే, వ్యవసాయ రుణాలపై ఆర్జించిన లాభం 38%, వ్యవసాయేతర కార్యకలాపాల ద్వారా ఆర్జించిన లాభం 62%. పతంగల్ ఎల్ఎస్సిఎస్ కార్యకలాపాల ఛాయాచిత్రాల కొన్నింటిని చూద్దాం. సంఘం యొక్క బ్యాంకింగ్ హాలు, విశాల భవనాలు,
సభ్యులకు మెరుగైన సేవలు అందించుటకు దోహదపడుతున్నవి అని చెప్పుటలో అతిశయోక్తి లేనే లేదు. రైస్ మిల్లుతో పాటు సంఘం స్వయంగా విత్తన శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించగలుగుతుంది. ఇన్ని మంచి సేవలు అందిస్తున్న మన పొతంగల్ ఎల్ఎస్సిఎస్ ఎన్నో జాతీయ అంతర్జాతీయ గుర్తింపులను తన సొంతం చేసుకుంది. 2013-14లో నాబార్డు వారిచే ఉత్తమ సహకార సంఘంగా గుర్తింపబడి బహుమతి పొందినది. 2013 సంవత్సరంలోనే జర్మనీ నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం సంఘాన్ని సందర్శించి సంఘం యొక్క సేవలు మరియు అభివృద్ధి ఎంతగానో శ్లాఘించి అభినందించినందుకు మనందరం గర్వపడాలి. రైతులకు మేలైన విత్తనాలు సకాలంలో అందించాలన్న, కల్తీ లేని ఎరువులు మంచి ధరకు లభించేలా చూడాలన్న, రైతు పండించిన వ్యవసాయోత్పత్తికి సరైన గిట్టుబాటు ధర కల్పించాలన్నా, నాణ్యమైన ఆహార ధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులు గ్రామీణ వాసులకు తక్కువ ధరలో అమ్మాలన్నా, మరి ఏ ఇతర వ్యవసాయ పరపతేతర సేవలు అందించాలన్నా గ్రామ స్థాయిలో నెలకొల్పబడ్డ ఇలాంటి సహకార పరపతి సంఘాలేనని మనం తెలుసుకోవాలి. ప్రస్తుత కాలంలో బలోపేతమవుతున్న కార్పొరేట్ వ్యవస్థ బదులు సుమారు 120 ఏళ్ల చరిత్ర గల కోఆపరేటివ్ వ్యవస్థ మాత్రమే ఏనాటికైనా ఏకైక సమాధానం. అందుకే సహకార రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్లీ సహకార రంగం తన పూర్వ వైభవం సంతరించుకోవాలి, సహకార సంఘం కలకాలం వర్ధిల్లాలి అని అందరం ఆశిద్దాం. ఈ సందర్భంగా సహకార సూత్రాలను మనందరం గుర్తు చేసుకుందామా? సహకార సూత్రాలు: 1, స్వేచ్ఛాపూర్వక సార్వజనిక సభ్యత్వం; 2, సభ్యులచే ప్రజాస్వామ్య నియంత్రణ; 3, సభ్యుల ఆర్థిక భాగస్వామ్యం; 4, స్వతంత్ర ప్రతిపత్తి స్వేచ్ఛ; 5, విద్య శిక్షణ సమాచారం; 6, సహకార సంఘాల మధ్య సహకారం; 7, సమాజ శ్రేయస్సు. ఈ 7 సహకార సూత్రాలను నిబద్ధతతో పాటిస్తూ విజయపథంలో దూసుకుపోతోంది మన పొతంగల్ విశాల సహకార పరపతి సంఘం. ఈ సంఘం మరిన్ని విజయాలు సాధించి సహకార స్ఫూర్తికి ఆదర్శంగా నిలవాలి. ఇన్ని విజయాలకి కారణభూతులైన సంఘ సభ్యులకు, పాలకవర్గానికి, అంకిత భావంతో పనిచేస్తున్న ఉద్యోగులకు అభినందనలు తెలియజేద్దాం.